విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో సీనియర్ మేనేజర్గా పనిచేసిన ఆలమూరు కేశవరావు ఉద్యోగ బాధ్యతల్లో అంకిత భావానికి మరో పేరుగా నిలిచారని ఉక్కు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ చీఫ్ జనరల్ మేనేజర్ వి శాంత్కుమార్ అన్నారు. కేశవరావు ఉద్యోగ విరమణ సందర్భంగా శనివారం విభాగం కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో కేశవరావు దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాంత్కుమార్ మాట్లాడుతూ, ఉద్యోగిగానే కాకుండా విశాఖ స్టీల్ కల్చరల్ అసోసియేషన్ కార్యదర్శిగా సంగీత సాహిత్య నాటక ప్రాచీన కళల ప్రోత్సాహంలో ఎనలేని సేవలు అందించారని ఇతర అధికారులు సహోద్యోగులు కొనియాడారు. కాగా తనకు జరిగిన సత్కారం పట్ల కేశవరావు స్పందిస్తూ, ఇటు ఉద్యోగంలోనూ అటు కళారంగంలోనూ తనకు అన్ని విధాలా సహకరించిన తనపై అధికారులకు సహచర ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ వి శ్రీనివాస్, డీజీఎం ఎల్ఆర్కేఎస్వి శాస్త్రి, మేనేజర్ పిఆర్జీఎల్ రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది, శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. మరి ఎంత దూరం అండి, నేను చెప్పిన ఇటు పక్క విజయనగరం అవ్వచ్చు, ఎక్క గుంటూరు అవ్వచ్చు, ఇంకా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అందరికి అంటే ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఆయన గురించి మాట్లాడేంత యోగ్యత కానీ అర్హత కానీ నాకు లేవు. ఇంపార్టెంట్ పాయింట్, ఈయన అందరి బంధువు. అంటే అందరూ ఏదో మాట్లాడారు కానీ ఆయన అందరి బంధువు, ఎందుకంటే అందరూ చెప్పినవి చాలా తక్కువ. కొన్ని విషయాల్లో అంటే మనం ఈ టైంలో నేను అనుకోడు కానీ సంతోషంగా ఉండేటప్పుడు అందరూ వస్తారు, కానీ దుఃఖంలో ఉండేటప్పుడు ఎంతమంది వస్తారు. అది కాక ఏదైనా పెద్దలు కానీ ఎవరైనా కాలం చెందినప్పుడు ముందుండే వ్యక్తి మన కేశవరావు గారు. అట్లాంటి అంటే ఏదైనా ముందు అట్లాంటి అవకాశం వచ్చేటప్పుడు కేశవరావు గారు ఫోన్ చేసి అయ్యే ఏముందండి మనం దాన్ని జరుగుతాయి, మనం చేయడానికి ఏముంటుంది, కార్యక్రమం అంతా ఘనంగా జరిపించారు. ఆయన తెలిసిన వ్యక్తులు అందరి అరేంజ్మెంట్స్ ఏదేమనండి, అంటే ఈ సమయంలో మాట్లాడకూడదు కానీ సంతోషం గురించి అందరూ మాట్లాడతారు. ఈ విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడాలని నా ఉద్దేశం. అందుకే సాయిబాబు భక్తుడు ఆయన, రామకృష్ణ గారు వీడు అందరూ ఆయన అంటే కేశవరావు గారిని చూడకముందు రామకృష్ణ గారిని చూడగానే నాకు ఇంకా ఆనందం వచ్చేసింది. మధ్యాహ్నం భోజనం కూడా చేయకపోతే అలాగే వాళ్ళ బంధువర్గం కూడా వచ్చారు, ముందుగా అక్కయ్య వచ్చారు. అఖండ మండలాకారం వ్యాప్తి అయిన చరాచరం తత్పదం దర్శి తస్మై శ్రీ గురువే నమ. గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుదేవో పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. అన్నిటికీ మూలం, అందరికీ విద్యని జ్ఞానాన్ని ప్రసాదించే ఆ గురువు మనందరికీ కూడా తండ్రి తల్లి అన్నీ అయినాయి. భౌతికంగా తల్లిదండ్రులు జన్మనిచ్చినా మనకి గురువే మన ముందుండి నడిపించి మనని ముందుకు తీసుకెళ్ళి మనకి జ్ఞానాంధకారాన్ని తొలగించి మనం జ్ఞానాన్ని ప్రసాదించి మనని నడిపిస్తున్నటువంటి ఆ గురుదేవుడికి నమస్కరిస్తూ, December 21, 1989 నాడు మా తండ్రి గారి తద్దనం పెట్టి 22 శుక్రవారం నాడు బీఎస్పీలో జాయిన్ అయ్యాను. అది వారి ప్రసాదం, వారి ఆశీస్సు. అలాగే September 30 ఇవాళ రిటైర్ అవుతున్నాను. 26వ తారీఖు మా అమ్మగారు ఆర్థికం చేసి ఆ కార్యక్రమం నిర్వర్తించి ఉద్యోగ విరమణ చేస్తున్నాను. ఇది కూడా వారి ఆశీస్సులు. అలాగే ఈరోజు వేదిక అలంకరించిన సీజం గారు, శాంతకుమార్ గారు, శ్రీనివాస్ గారు మరియు అలాగే నా అత్తాంటి శ్రీమతి శ్యామల గారు, నా సోదరుడు ఉదని గారు, శివానందం పద్మావతి గారు, తల్లి సమానులు నా అమ్మ అక్క, మా పెద్దక్క వచ్చేలో ఉన్నారు, అలాగే మా అన్నయ్య గారు అబ్బాయి, కొడుకు కోడలు, మా బావమరిది, మా అబ్బాయి, అలాగే నా స్నేహితులు జగన్, ఉదయ్ భాస్కర్, అలాగే పేరు పేరున మన సత్యసాయి సమితి సభ్యులు రామకృష్ణ మరియు తదితరులు, మా ఆఫీస్ వాళ్ళు, విశాఖ స్టీల్ కల్చర్ అసోసియేషన్ దుర్గప్రసాద్ గారు, ఎరంగి శ్రీనివాస్, మా స్టాఫ్ శాస్త్రి గారు, రెడ్డి గారు, అలాగే అందరికి కూడా రమణ గారు, అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ. అందరూ పొగుడుతున్నారు, నేను పొగడటం బాగుండదు కానీ కేశవరావు గారు బాగుంది. కేశవరావు గారు నిజంగానే సంఘానికి బాగా చేశారని నేను
ఒప్పుకుంటా మీ అందరితో పాటు. ఇంట్లో అంటే దాని బాధ్యత చెయ్యాలి కనుక ఆ ఇంట్లో దానికి పొగడకాలి. కానీ సంఘంగా మాత్రం చాలా చేశారు ఆయన. ఏదైనా వచ్చినా కూడా ఇంట్లో నువ్వు చూసుకొని ఆయన పరిగెట్టి వెళ్ళిన సందర్భాలే చాలా ఉన్నాయి. అదే విధంగా యోగా క్లాసెస్ పెట్టడమే కాదు, యోగా ఇప్పటికీ టౌన్షిప్ లో రన్ అవుతుందంటే విజిటిప్లో మేం చేయొచ్చు కానీ మూల స్తంభం ఆయనండి. ఆయనే క్లాసెస్ పెట్టించి నన్ను కనకరాసాన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసి మా చేత క్లాసెస్ చెప్పించడం అంతే. వెనకాతుంది ఆయన నడపబట్టే మేము అలా ఉన్నాం. సో ఆయన ఎప్పుడూ ఆరోగ్యంగా సుఖంగా ఉండి మమ్మల్ని మా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ మా బాధ్యత ఈ విషయంలో కూడా ఆయన బాధ్యత నిర్వర్తించాలని కోరుకుంటున్నాను.